హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. గైస్, ఫస్ట్లీ అందరికీ వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు అండి. ఇంట్లో అందరూ చాలా మంచిగా పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాము. సో మేమైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట, ఇప్పుడు అక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ మనం బెంగళూరులో అయితే వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే మేము ముందు రోజు నైట్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాం అన్నమాట. సో దట్ మార్నింగ్కి మమ్మీకి అంతా కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం వర్క్ తగ్గుతుంది అని చెప్పి. దాంట్లో మెయిన్ స్టెప్ ఏంటంటే అమ్మవారిది ప్లేస్మెంట్ అంతా చూసేసుకున్నాం అనమాట, ఎటు సైడ్కి పెట్టాలి ఏంటి అని చెప్పి. బికాజ్ మూడు వస్తూ ఉంటాయి కదా, సో అంటే మూడు ఎందుకు పెట్టారు అమ్మవారిని అని అనుకోవచ్చు, కానీ ఫస్ట్ నుండి అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఒకటి వచ్చేసి లాస్ట్ ఇయర్ తీసుకున్నది, ఒకటి ఈ ఇయర్ది, ఇంకొకటి కలిశాం అనమాట. సో అలా మేము పెడుతూ ఉంటాము. ఒకసారి మీరు ఫైనల్గా మొత్తం పూజ అంతా అయిపోయాక నేను మీకు చూపిస్తాను. ఈసారి అమ్మవారు ఏంటంటే అమ్మ విగ్రహం తీసుకున్నారనమాట, చాలా చాలా బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది బ్రాస్ది. సో ప్రైజింగ్ నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ ఇక్కడ అనంతపూర్లో లేపాక్షి ఉంటుంది అనమాట, అక్కడ తీసుకున్నారు. అండ్ దాని తర్వాత నేను బెంగళూరు నుండి వచ్చేటప్పుడు కొన్ని సిల్వర్వి, జర్మన్ సిల్వర్ వస్తుంది కదా, సో ఆ జర్మన్ సిల్వర్ ప్లేట్స్ తీసుకొచ్చాను. ఇది నేను తీసుకునేది అయితే గాంధీ బజార్లో తీసుకున్నాను, ఒక ప్రసాదాలు పెట్టడానికి అంత, ఇవి చూడడానికి చాలా బాగుంటాయని చెప్పేసి. ఒక్కొక్కటి 1400 కాదు 1700 అట్లా దగ్గర దగ్గర అన్నట్టున్నాయి. అండ్ వాళ్ళని అడిగాను అనమాట కలర్ పోకుండా అలాగే ఉంటాయా అని చెప్పేసి. బికాస్ కొన్ని జర్మన్ సిల్వర్ ఏంటంటే కలర్ పోవడం అట్లా ఉంటుంది కదా, ఇది క్వాలిటీ బాగున్నట్టు అనిపించింది. అండ్ ఈ ప్లేట్స్ అన్నీ కూడా పెళ్లి టైంలో మమ్మీ తీసుకున్నారు, నా పెళ్ళికి తీసుకున్నారనమాట, అన్నీ నీట్గా పెట్టడానికి బాగుంటాయని చెప్పి. సో అందుకే తాంబూలాలన్నీ అరేంజ్ చేస్తున్నాం ఇట్లా. సో నాకు ఇచ్చే సారీ అవ్వచ్చు, లేదంటే అమ్మవారి ముందర పెట్టే సారీ అవ్వచ్చు, బ్యాంగిల్స్, వచ్చే వాళ్ళకి తాంబూలాలు అన్నీ ఇస్తాం కదా, అవన్నీ నీట్గా ఒకసారి నీట్గా సెట్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ మనము పూజ చేయడానికి, లేదంటే అమ్మవారికి అలంకరించడానికి అండ్ ప్రసాదాలు చేయడానికి కొంచెం టైం బాగా సరిపోతుంది. అక్కడికి మార్నింగ్ చాలా ఎర్లీగా లేచినప్పటికీ ఈ పనులన్నీ మనం కొంచెం ముందు రోజు నైటే చూసేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేస్తున్నాము. స్వీట్ బాక్సెస్, తాంబూలంలో పెట్టడానికి ఇచ్చేటివి, బ్లౌజ్ పీస్ అవ్వచ్చు, ఫ్రూట్స్, ఆకు ఒక్క, పసుపు కుంకం, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ నేను వేసేస్తుంటే మమ్మీ నాకు ఏమేమి వేయాలి అని ఒకసారి చూపించారనమాట. సో నేను దానికి తగినట్టే పెట్టేస్తున్నాను. అండ్ ప్రతి దాంట్లో ఇట్లా అంటే బ్లౌజ్ పీసెస్ ఈసారి మేము ప్రతి దాంట్లో పెట్టలేదు, ఎందుకంటే అందరికీ శారీస్ తెచ్చున్నారనమాట మమ్మీ. సో శారీస్ ఈ కవర్లో పట్టవు కాబట్టి సపరేట్ కవర్స్లోనే పెట్టి మార్నింగ్ వస్తారు కదా ఫ్యామిలీ వాళ్ళు, అప్పుడు ఇచ్చేస్తే బెటర్ అనుకున్నాము. గుడ్ మార్నింగ్ గైజ్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేను కూడా ఇప్పుడే జస్ట్ లేచాను ఇంకా. సో కొంచెం ఫేస్ అంతా ఇంకా గ్లో ఎక్కువ ఉంటారని చెప్పేసి ఐఎమ్ జస్ట్ టేకింగ్ మై స్కిన్ కేర్ రొటీన్. ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నా, బికాస్ చాలా రోజులు అయిపోయింది ఫేస్ ప్యాక్ వేసుకొని. అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారైనా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ ఫాలో అయింది దిస్ 3-step స్కిన్ కేర్ రొటీన్. సో దానివల్ల ఫేస్ మంచిగా గ్లో వస్తుంది, విదిన్ నుండి గ్లో వస్తుంది. ఐ లిటరలీ హ్యావ్ నో మేకప్, ఇప్పుడే ఇంకా లేచినాను కాబట్టి ఆబ్వియస్లీ. సో త్వరగా నేను ఐ టేక్ మై స్కిన్ కేర్ అండ్ లెట్స్ గెట్ రెడీ. సో ఇప్పుడు నేను చూపించబోయే స్కిన్ కేర్ చాలా స్టబ్బన్ డార్క్ స్పాట్స్ ఉన్నా, లేదంటే మీకు కొంచెం స్కిన్ డల్గా అనిపిస్తున్నా, యాక్నే స్కార్స్ ఉన్నా, సో కొంచెం స్కిన్ మంచిగా డల్నెస్ అంతా పోయి బాగుండాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఈ కిట్ ఏంటంటే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ కిట్ అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మంచి కాంబో అనమాట, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇందులో మనకు ఒక ఫేస్ వాష్ వస్తుంది, ఫేస్ ప్యాక్ వస్తుంది, అలాగే ఫేస్ సీరం కూడా వస్తుంది అనమాట. సో అవి ఏంటి అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ స్కిన్ కేర్లో స్టెప్ ఏంటి, మనకు ఫేస్ వాషే కదా. సో నేను ఇక్కడ ఫేస్ వాష్ అయితే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకు నేను చెప్పాను కదా డార్క్ స్పాట్స్ అంతా కొంచెం రెడ్యూస్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇది 100% నాచురల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో మంచిగా పీహెచ్ లెవెల్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట మనం దీన్ని యూజ్ చేసే కొద్దీ. అండ్ చాలా చాలా జెంటిల్ ఉంటుంది అనమాట, సోప్ ఫ్రీ కూడా ఉంటుంది మనకి ఇది. అండ్ ఆర్గానికలీ సోర్స్ టర్మరిక్ ఏదైతే ఉంటుందో అది
అది యూజ్ చేశారనమాట ఇందులో. సో దానివల్ల మనం డే టు డే బేసిస్లో యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత ఫెస్టివల్ స్పెషల్ కాబట్టి నేను డెఫినెట్లీ ఫేస్ ప్యాక్ కూడా దీన్ని వీక్లీ 2 times వరకు మనం అప్లై చేయొచ్చు అనమాట. సో ఇదేంటంటే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ ప్యాక్. సో దీన్ని నేను చెప్పినట్టే వీక్లీ 2 times అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం హోమ్ మేడ్ వర్సెస్ ఈ ఫేస్ ప్యాక్ తీసుకుంటే చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట ఇది కూడా, ఎందుకంటే ఇది మనకు కోల్డ్ ప్రెస్డ్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేయబడి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకు ఆ పసుపు స్టెయిన్స్ అనేది అవ్వడము అలాంటిది ఏం ఉండదు అనమాట. సో ఇది కూడా చాలా రిఫ్రెషింగ్ ఫీల్ ఇస్తుంది. అండ్ డెఫినెట్గా మనము ఫేస్కి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటూ ఉంటే మనకి ఏమన్నా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా అవన్నీ నీట్గా రిమూవ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే ది స్టార్ ప్రోడక్ట్ ఆఫ్ ద కిట్ అనే చెప్పొచ్చు. అండ్ నేను ఆల్మోస్ట్ 3 months నుండి యూస్ చేస్తున్నాను ఈ ఫేస్ సీరమ్. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నాను కదా ఈ ఫేస్ సీరమ్ గురించి. సో దిస్ ఇస్ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరమ్ అనమాట. సో ఇది కూడా టు బి ఆనెస్ట్ చాలా మంచిగా వర్క్ అవుతుందండి, ఎందుకంటే ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అండ్ నేనేం చెప్తానంటే ఈ కిట్ అనేది ది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ ప్లస్ నేచర్ అని చెప్తానమాట. ఇందులో మనకు 100x టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది ఉంటాయి. అండ్ 10% గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. దాంతోపాటు 2% నయాసినమైడ్ ఉంటుంది. దానివల్ల మనకు పిగ్మెంటేషన్ ఏమన్నా ఉన్నా రెడ్యూస్ అయిపోయి తర్వాత స్కిన్లో మంచి గ్లో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దానివల్ల మనం దీన్ని కూడా రెగ్యులర్ బేసిస్లో మార్నింగ్ నైట్ యూస్ చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ యూస్ చేసేటప్పుడు ఏంటంటే మర్చిపోకుండా డెఫినెట్గా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్ అయితే యూస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎంటైర్ రేంజ్లో మనకు యూస్ చేసింది స్వరాస టర్మరిక్ అనమాట. దానివల్ల చాలా న్యాచురల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మన స్కిన్కి. అండ్ నాకు హిమాలయాలో ఇంకోటి బాగా నచ్చింది ఏంటి అంటే సస్టైనబిలిటీ కమిట్మెంట్ టువర్డ్స్ నేచర్ అనమాట. బికాజ్ మనకి కిట్లో ఒక మంచి జూట్ బ్యాగ్ కూడా ఇచ్చారు. సో అది మనకు చాలా సస్టైనబుల్ మెటీరియల్తో తయారు చేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ కిట్ బాక్స్ ఏదైతే ఉందో అది రీసైకిల్డ్ ప్లాంట్ ఫైబర్తో తయారు చేశారనమాట. సో అది కూడా నాకు బాగా నచ్చింది. ఈ జూట్ బ్యాగ్లో నేనైతే మొత్తం మేకప్ ఏమైనా ఉన్నా లేదంటే నీట్గా ఫేస్ స్కిన్ కేర్ ఏమైనా ఉన్నా కూడా క్యారీ చేసేకి చాలా చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ అండి. నేను మొత్తం అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసుంటాను. అండ్ మనకు ప్రోడక్ట్స్ అయితే ఎక్స్క్లూజివ్లీ అమెజాన్లో అవైలబుల్లో ఉంటాయన్నమాట విత్ ఎగ్జైటింగ్ లాంచ్ ఆఫర్స్. అప్ టు 30% ఆఫ్ వస్తుంది. నేను లింక్స్ ఇచ్చుంటాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. నేను దర్శన్ ఇద్దరం రెడీ అయిపోయాము. హలో, డ్రెస్ చాలా బాగుంది దర్శన్. నాది ఓకే, నాది టెంపరీ డ్రెస్ గైస్. నేను జస్ట్ తాంబూలం తీసుకునే వరకే డ్రెస్, తర్వాత సారీకి చేంజ్ చేసుకుంటాను. అందరు పిన్ని వాళ్ళందరూ వచ్చే లోపల వేరే బ్రాండ్ మార్చిన. ఎప్పుడు ఎల్పి చూసి 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 నాకే బోర్ కొడుతా ఉండే. ఈసారి నేను చెప్పిన రేర్ హ్యాబిట్ లో ట్రై చేయండి. మీరు నిన్న బ్లాగ్ చూసింటే మీకు అర్థమైపోతుంది. సో ఫైనలీ ట్రై చేశాడండి. కానీ చాలా క్వర్కి, చాలా కూల్ కలెక్షన్ లో ఇది కూడా ఒకటి. ఏమంటే ఎక్కువ ఫ్లోరల్ అయితే అసలు నచ్చదు. అంటే నార్మల్ జనరల్ గా యాక్చువల్లీ ఫ్లోరల్ వైట్ కి ఏదైనా ఫారిన్ ట్రిప్స్ గానీ ట్రిప్స్ కి వెళ్తే నాకు ఫ్లోరల్ వేసుకోబుద్ది. అండ్ ఇంకోటి ఏమంటే ఫ్లోరల్ లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది. నచ్చే వాళ్ళకి ఫ్లోరల్ కూడా బాగా నచ్చుతాయి గైస్. దర్శన్ వేసుకోడు కాబట్టి పెద్దగా నచ్చలేదు, కానీ ఇది కూడా చాలా బాగుంది కదా. రేర్ రాబిట్ లో తీసుకున్నా, బాగుంది. నాది కూడా జస్ట్ క్యాజువల్ డ్రెస్. ఇది ఆల్రెడీ హాల్ వీడియోలో మీకు చూపించేసినాను. సో వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టింటాను అనమాట ఈ డ్రెస్కి. ఇప్పుడు కింద ఆల్రెడీ నాకు తెలిసి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అయ్యో, ఓకే ఓకే ఫైన్. సో కిందికి వెళ్దాం గైస్. ఇప్పుడు ఆల్రెడీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింటుంది. తాంబూలం తీసుకున్నాం, లెట్స్ గో.
నేను దర్శన్ కిందికి వెళ్లే లోపు అమ్మ అలంకరణ అంతా కంప్లీట్ చేసేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే మార్నింగ్ 3:30 లేచారంట అమ్మ. సో అలంకరణకు అంతా కొంచెం టైం పడుతుంది కదా, అట్లీస్ట్ ముందు రోజు కొంచెం అరేంజ్మెంట్స్ చేసుకోండి. దానికి అక్కడికి చాలా టైం పట్టేసింది అనమాట. 9:30-10:00 అంతా పూజ అయిపోయింది. ఇట్లా ప్రసాదాలు అన్నీ పెట్టారనమాట. మొత్తం ఐ థింక్ 11 types ఆఫ్ ప్రసాదాలు ఉన్నట్టున్నాయి అనుకుంటా, విత్ ఫ్రూట్స్ అన్నీ కలుపుకొని. అండ్ తాంబూలంలో నాకు ఇవ్వాల్సిన సారీ అవన్నీ కూడా పెట్టేశారు దాంతోపాటు సెట్గా. ఇంకా నేను కిందికి వచ్చిన వెంటనే ఇచ్చేసేయచ్చు అని చెప్పేసి, అందుకే నేను ఇప్పుడు ఫస్ట్ నార్మల్ డ్రెస్ వేసేసుకున్నాను. సో దట్ నాకు తాంబూలం తీసుకున్న తర్వాత సారీ చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుందిలే అన్నట్టు. అండ్ అమ్మవారు కూడా చాలా అంటే చాలా కలగా కనిపిస్తున్నారు. అండ్ ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే డెఫినెట్లీ తెలుసుంటుంది, నేను అడుగుతూ ఉంటాను కదా ఇట్లా మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతము, నాకు వీలైతే ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టండి అని చెప్పేసి. లాస్ట్ టైం నిజంగా చాలా వచ్చాయన్నమాట ఫొటోస్, మేము ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే అందరివి పోస్ట్ చేయడానికి నాకు అవ్వలేదు అనమాట, ఎందుకంటే అందరినీ చూశాను, అందరివి మొత్తం ఫొటోస్ అయితే చూసున్నానమాట. సో ఈసారి కూడా వీలైతే ఎంతమంది వీలైతే అంతమందివి నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ నాకు వచ్చిండే ఫొటోస్లో. అండ్ ఇక్కడ పూజ రూమ్వి మొత్తం అంతా అలంకరణ అయితే చాలా బాగా కుదిరింది. సో మన ఇంట్లో బెంగళూరులో కూడా ఇలాగే జరగాలి అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. అండ్ నేను కూడా వచ్చిన తర్వాత కాసేపు అట్లా ముక్కుండేసిన తర్వాత అమ్మ తాంబూలానికి వచ్చే లోపల నేను ఇక్కడ కొంచెం నేను దర్శన్ ఇద్దరం కలిసి ముక్కుండేసినాం. అమ్మ వరలక్ష్మి వ్రతం ఎప్పటి నుండో చేస్తున్నారు కదా, నాకు బాగా గుర్తుండేది ఏంటంటే ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఫస్ట్ తాంబూలం నాకే ఇవ్వడం అలవాటు అనమాట. లాస్ట్ టైం కూడా అట్లే అయింది. కాకపోతే ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజే నేను బెంగళూరుకి వచ్చేసాను, ఎందుకంటే ఇక్కడ అత్తయ్య కూడా చేస్తూ ఉంటారు కదా, సో అక్కడ కూడా తాంబూలం తీసుకోవాలి అని చెప్పేసి. కానీ ఈసారి అయితే మమ్మీ చెప్పారు, యాక్చువల్గా అట్లా వరలక్ష్మి వ్రతం రోజు నువ్వు పోకూడదు కానీ లాస్ట్ టైం పంపించినాము, ఈసారి అయితే పంపియను నేను, కావాలంటే అక్కడే కంప్లీట్ చేసుకొని ఇక్కడికి రా అన్నారనమాట. కానీ అత్తయ్య ఏం చెప్పినారు అంటే, మనం ఎలాగో ఈ ఇంట్లో చేస్తాం కదా, బెంగళూరులో మన ఇంట్లో చేస్తాం కదా, నువ్వు నెక్స్ట్ వీక్ ఎలాగో చేస్తావు కదా, ఒకేసారి కలిపి మనము ఇక్కడే చేసేసుకుందాము, పర్లేదు నువ్వు వెళ్ళేస్తా అన్నట్టు అన్నారనమాట. ఇంట్లో సింపుల్గా చేసుకున్నారు అత్తయ్య కూడా వరలక్ష్మి వ్రతం అంతా. యాక్చువల్గా చాలా ఇయర్స్ నుండి ప్రతి ఇయర్ చీర కడుతూ ఉంటారు, నాకు ఏమన్నా దర్శన్ ఫొటోస్ ఉంటే పెడితే నేను పక్కన యాడ్ చేస్తూ ఉంటాను, ఇన్ని ఇయర్స్ అత్తయ్య ఎలా చేసేవాళ్ళు ఏంటి అని చెప్పేసి. అండ్ ఈసారి మన ఇంట్లో చేస్తున్నాం కదా, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్, యాక్చువల్లీ చాలా బాగా జరుగుతుంది. సో మొత్తం ఫస్ట్ తాంబూలం కూడా ఇక్కడ నేను తీసుకున్న తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇస్తారు. ఏంటి జూహి దర్శన్ పక్కన ఉన్నాడు అన్నట్టు చూస్తున్నారా? సో దర్శన్కి ఏంటంటే తాంబూలం నాకు ఇచ్చిన తర్వాత నాతో పాటు దర్శన్కి కూడా బట్టలు పెడతారనమాట. సో ఇలా ఫస్ట్ నుండి మనం ఫాలో అవుతున్నాం కాబట్టి, లాస్ట్ ఇయర్ ఫాలో అయినాము, ఈ ఇయర్ కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి అట్లనే ఫాలో అవుతున్నాం అన్నమాట. సో యా, మీ సైడ్ ఎలా చేస్తారు, సేమ్ ప్రాసెస్సే ఉంటుందా లేదంటే ఏమన్నా కొన్ని చేంజెస్ ఉంటాయా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. బికాస్ పూజ అంటే ఇదే రూల్స్ ఇలాగే చేయాలి అని ఏమి ఉండదు కదా, మనకి ఎలా కరెక్ట్ అనిపిస్తుందో కొన్ని బేసిక్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. సో అవి డెఫినెట్లీ అందరూ ఒకేలాగే చేయొచ్చు, కానీ ఒక్కొక్క సైడ్ కొంచెం స్పెషల్ అనేది ఉంటుంది కదా, మా సైడ్ ఇలా చేస్తాము, ఇలా చేయడం పక్కా మ్యాండేటరీ అన్నట్టు. సో అలా ఏమైనా ఉంటే డెఫినెట్లీ నాకు కామెంట్స్లో చెప్పండి, ఐ వాంట్ టు నో మోర్ థింగ్స్. ఓకే, మన ఇంట్లో అయిపోయింది గైస్ పూజ, ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకుంటే వెళ్తాం. హాయ్ మమ్మీ, హాయ్ పెద్దమ్మ, అందరికీ వరలక్ష్మి వ్రత
వ్రతం శుభాకాంక్షలు అందరికి. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు గైస్. తొందరగానే అయిపోయింది, అంటే అయిపోయి ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు 11:30 కి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరినాము. అయిపోయింది అంతా, 3 లేసాను. పూజలు చేసుకుని ఆయుర ఆరోగ్యాలతో లేచింది కదా, అసలు పడుకోనే పడుకోలేదని చెప్పొచ్చు గైస్. లిటరలీ 3:00 కి లేచి ప్రసాదాలు అన్ని, అమ్మవారికి డెకరేషన్, సో ఇట్లా మొత్తం అన్ని పనులు చూసుకుంది. సీట్ బెల్ట్ అరుస్తుంది పక్కనే కదా ఇల్లు అని చెప్పేసి నేను ఇంకా ఏం వేసుకోలేదు. పర్లేదు దర్శన్ ఇక్కడే కదా వచ్చేసాం, ఇంకా ఇప్పుడు ఆపుతాము పర్లేదు. సో ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా మొత్తం అంతా రెడీ అయిపోయింది గైస్. 3:00 కి లేచింది పిన్ని కూడా. వీళ్ళిద్దరు అంతే, అక్క చెల్లెళ్ళు ఇద్దరు అంతే, 3:00 కి లేస్తారు. కొంచెం నిదానంగా చేసుకోవచ్చు కదా మమ్మీ, లేట్ అయినా ఒక 10:30 గట్ల పూర్తయినా. 3:00 లేసినా ఈ టైం అయింది మాకు. పొద్దున్నే చేసే అలవాటు, సాయంత్రం చేసే అలవాటు లేదు ఎప్పుడు. అయిపోవాలి కదా 9:30 అంతా అయిపోవాలని ఇది అన్నమాట. అక్కడికి మేము నిన్నటి నుండి చెప్తానే ఉన్నాం, ఎక్కువ పెట్టుకోవద్దు, నువ్వు ఎక్కువ పెట్టుకోవద్దు, ఎక్కువ చెయ్యొద్దు చేయొద్దు అన్నా కూడా ఎక్కువే చేసేసింది అనమాట. అండ్ ఇక్కడ చూద్దాం రండి పిన్ని కూడా. నాకు తెలిసి జూలిన్ వీడియో తీయమన్నా గుర్తు పెట్టుకుందా మర్చిపోయిందో తెలీదు. ఇక్కడ వెళ్తున్నాం, లెట్స్ గో. పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ పిన్ని వాళ్ళ పూజ రూము ముందుకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది కదా, ఎంత కలగా కనిపిస్తోంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఫోటో ఫ్రేమ్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయన్నమాట. బికాజ్ మన ఇంట్లో ఉండే లాంటివి పిన్ని ఆర్డర్ ఇచ్చినారు, అవి కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం కంటే కొంచెం ముందు రావడము చాలా చాలా కలొచ్చింది అనమాట. సో మనకు టవర్ క్లాక్ దగ్గర లలిత సిల్వర్ ఉంటుంది కదా, అక్కడే మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అన్ని చేపించుకోండి. చాలా అంటే చాలా బాగా చేసినారు. అండ్ పిన్ని కూడా ఇక్కడ అమ్మవారిని పెట్టేసి బయట పెట్టారనమాట. యూజువల్గా అయితే పూజ రూమ్లోనే అటు సైడ్ పెట్టేవాళ్ళు, కాకపోతే ఈసారి మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అన్ని వచ్చేసినాయి కదా, అందుకే దేవుడి మూల ఇటు సైడ్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి బయట పెట్టారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం స్పేస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇట్లా ఏంటి స్పేస్ ఉంటే బయట పెట్టడానికే కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బికాస్ బయట అయితే కొంచెం నిదానంగా కూర్చొని పూజ చేయొచ్చు, లేదంటే పూజ రూమ్ అయినా ఇంకా పెద్దగా ఉండాలనుకుంటా. దర్శన్ ఏమంటాడంటే ఇప్పుడు మనకు పూజ రూమ్ ఉండేదే చాలా పెద్దది, ఇంకెంత పెద్దది కావాలనుకుంటావు నువ్వు అంటాడు. ఇక్కడ తాంబూలం తీసేసుకున్న తర్వాత ఇంకా మన ఇంటికి అయితే వెళ్ళిపోయాము. పిన్ని కొంచెం నిదానంగా వస్తాను, మీరు ఎల్లుండండి, ఇక్కడ కూడా పని ఉంది కదా, చేసిన తర్వాత వస్తాను అని చెప్పారనమాట. సో మేము వెళ్ళాము. ఈసారి మొత్తం ఫ్యామిలీ రీయూనియన్ అయిపోయింది, బికాజ్ లాస్ట్ ఇయర్ కుదరలేదన్నమాట కొంచెం హడావిడి వల్ల. కానీ ఈసారి అయితే మొత్తం ఫ్యామిలీ అంతా రీయూనియన్ అయిందనమాట వరలక్ష్మి వ్రతం రోజు. ఎందుకంటే పిన్ని వాళ్ళందరూ వచ్చారు, సో మామ వాళ్ళు కూడా వచ్చినారు, అండ్ చాలామంది ఇట్లా మొత్తం మన రిలేటివ్స్ అందరూ ఆల్మోస్ట్ వచ్చినారనమాట. ఆబ్వియస్లీ అందరూ రావడానికి కుదరదు,
కుదరదు, బికాస్ కొంతమందికి కుదురుతుంది కొంతమందికి కుదరదు, కానీ మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ హియర్ ఫర్ వరలక్ష్మి వ్రతం, తాంబూలం తీసుకోవడానికి అంతా కూడా. సో ఫస్ట్ అయితే ఇంకా డాలీ చిన్నది కాబట్టి మన చిన్న మహాలక్ష్మికి ఇక్కడ మమ్మీ పసుపు పూసేసి తాంబూలం కూడా ఇచ్చేస్తున్నారనమాట. దీని తర్వాత జూలీకి. సో అబ్బాయిలకు బేసిక్ ఇక్కడ జీరో వర్క్ అండి, అబ్బాయిలకు మాత్రం ఏమి వర్క్ ఉండదు అనమాట. ఇంకా వీలైతే నేను దర్శన్తో అండ్ మమ్మీ డాడీతో డబ్బులు తీసుకుంటూ ఉంటాం. ఈరోజు మాకు వర్మ లక్ష్మి ఫెస్టివల్ అంటే డెఫినెట్గా ఇవ్వాల్సిందే మీరు అని చెప్పేసి. ఇంకా ఎంతమంది అలా చేస్తారు నాకు చెప్పండి కామెంట్స్లో, ఓకేనా? మేమైతే డెఫినెట్గా అట్లనే ఆట పట్టించి తీసుకుంటూ ఉంటాం అనమాట దర్శన్ దగ్గర. అండ్ కాసేపటి తర్వాత ఇంకా మా ముత్యాలమ్మ వచ్చింటే ముత్యాలమ్మకు కూడా ఇచ్చేసింది అనమాట, మా హౌస్ హెల్పర్ తాంబూలం అంతా ఇచ్చేసినారు. సో డాలీది జూలీది అవుట్ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి కదా. వీళ్ళు డాలీది ఐ థింక్ ఆన్లైన్ కాదో తెలీదు, జూలీది అయితే 100% ఆన్లైన్ అండి అనుకుంటున్నాను నేను, మోస్ట్లీ ఆన్లైన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి నేను లింక్ అడిగాను. వాళ్ళు ఇంకా లింక్ పెట్టలేదండి నాకు, డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ మై ఫాల్ట్. సో డెఫినెట్లీ జూలీకి డిఎం చేయొచ్చు అనమాట మీరు కావాలంటే లింక్ కోసము. అండ్ నేను కూడా దర్శన్తో అట్లా ఆశీర్వాదం తీసేసుకున్నాను, దాని తర్వాత జూలీ డాలీ ఇద్దరు మా ఆశీర్వాదం తీసుకున్నారు గైస్. పెద్దవాళ్ళలాగా ఫీల్ వచ్చేస్తుంది వీళ్ళిద్దరు ఆశీర్వాదం తీసుకుంటా ఉంటే. డాలీ అండ్ వాళ్ళ బావది ఆబ్వియస్లీ మీకు తెలుసు కదా, వీళ్ళిద్దరిది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఈవెన్ వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఆగలేదన్నమాట, కొట్టుకుంటూనే ఉంటారు. అందరం కలిసిన తర్వాత ఇంకా మాట్లాడకుండా ఎలా ఉంటాం చెప్పండి. కాసేపు అందరం కూర్చొని మాట్లాడాము బిఫోర్ ప్రిపేరింగ్ లంచ్. సో ఆల్మోస్ట్ లంచ్ అంతా 90% ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. ఇంకా చిన్న చిన్నవి ఓలిగలు అవన్నీ ఉంటాయి కదా, సో ఇట్లా చిన్న చిన్న సైడ్స్ ఏమైతే ఉందో అది తెప్పించినాము. బికాజ్ మన ఇంట్లో ఓలిగలు చేసేది ఓన్లీ పిన్నికి మాత్రమే వస్తుంది అనమాట, పిన్ని మంచిగా పూర్ణం ఎక్కువ పెట్టి చేస్తారు. అండ్ ఇటు సైడ్ అయితే మా అత్తయ్య చాలా బాగా చేస్తారు ఓలిగలు అన్నీ కూడా. సో డెఫినెట్లీ వీలైతే ఒకసారి ఆల్రెడీ రెసిపీ చూపించినట్టున్నాను కన్నడ ఛానల్లో. నేను కన్నడ ఛానల్లో ఎక్కువ యాక్టివ్ లేను, బట్ ఐ విల్ ట్రై టు బీ యాక్టివ్, అట్లీస్ట్ షార్ట్స్ ఏమైనా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ మనకు ఒక్క ఛానల్ మెయింటైన్ చేసేకే చాలా కష్టం అయిపోతుంది అనమాట. వన్ మంత్ అంతా దీనికే స్కెడ్యూల్ బ్లాక్ అయిపోయి ఉంటుంది, అందుకే కుదరట్లేదు. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అండ్ కాసేపు అంతా మాట్లాడేసిన తర్వాత ఇట్స్ అబౌట్ లంచ్ టైమ్ గైస్. ఫెస్టివల్ రోజు ఐటమ్స్ చాలా ఉంటాయి, మన పొట్ట కూడా పెద్దగా అయిపోతుంది గైస్ ఫెస్టివల్ రోజు, ఎందుకంటే యూజువల్ డేస్లో ఇంత ఇంత తినలేము, బట్ అందరితో మాట్లాడుతూ ఆ రోజుకు యూజువల్ డేస్ కంటే కొంచెం ఎక్కువ తింటాం కదా. ఈవినింగ్ టైమ్ 6:17 అండి, మమ్మీ పూజ అంతా కంప్లీట్ చేసి నాకు తెలిసి ఇప్పుడు కదిలిస్తుంది అనుకుంటాను అమ్మవారిని. హాయ్ డాలీ. హాయ్ గైస్. హాయ్ జూలీ. హాయ్. ఇంకా ఇక్కడే ఉన్నారు గైస్, ఎందుకంటే నాకు కొంచెం కంపెనీ ఇచ్చేకి ఎట్లనో ఆఫ్టర్నూన్ వచ్చినారు. ఆఫ్టర్నూన్ ఇంకా ఫుల్ ఫస్ట్ టైం జూలీ సారీ, డాలీ హాఫ్ సారీ ఫస్ట్ టైమా? హాఫ్ సారీ ఫంక్షన్ కాకుండా కాదా, ముందు వేసుకున్నావా? ఎప్పుడే? ఓకే ఫైన్ ఫైన్. ఓకే గైస్, అందుకే ఫుల్ చేంజ్ చేసేసుకొని మేము కాసేపు అట్లా నాప్ తీసుకుందాం అనుకున్నాం. దర్శన్ బయలుదేరిపోయినాడు, బై ద వే దర్శన్ త్వరగా వెళ్ళిపోయినాడు ఎందుకంటే రేపు వాళ్ళ కజిన్స్ ది గెట్ టుగెదర్ అనుకున్నారనమాట. బికాజ్ మ్యారేజ్ అయినప్పటి నుండి వాళ్ళకి టైం కుదరలేదు కలవడానికి, అందుకని చెప్పేసి వాళ్ళందరూ రేపు గెట్ టుగెదర్ పెట్టుకున్నాడు, అందుకే తొందరగా వెళ్ళిపోయినాడు దర్శన్. సో 6:20 అయింది టైం ఇప్పుడు, మేబీ ఇంకొక 2 hours అట్లా పడుతుంది అనుకుంటాం. అందువేళ వర్షం కూడా పడుతుంది అని చెప్పినాడు, అందుకే నిదానంగా వెళ్ళు అని చెప్పాను. బికాజ్ ఈవినింగ్ అయితే కొంచెం ట్రాఫిక్ ఆఫ్టర్ 7:30-8 o'clock అట్లా కొంచెం తక్కువ ఉంటుంది, దట్టు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా అందరూ ఊరికి వెళ్ళిండే వాళ్ళు, లాంగ్ వీకెండ్ కదా, నిదానంగానే వెళ్ళు హడావిడి ఏం లేదు అని చెప్పాను అనమాట. హాయ్ మమ్మీ. అయిపోయిందా పూజ? కదిలిస్తానవా? ఓకే.
ఈవినింగ్ అయింది కదా, అందుకే ఇప్పుడే కర్లిక్ చేశారు అమ్మవారిని. అండ్ నేను ఫొటోస్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో ఇది మా వర్మ లక్ష్మి ఫెస్టివల్ స్పెషల్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ గోస్ టు ఆల్ ద మహాలక్ష్మీస్ గైజ్. మొత్తం అందరు మహాలక్ష్మికి షౌట్అవుట్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రీటింగ్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్, ఫ్యామిలీ, సిస్టర్, రిలేటివ్, వాట్ ఎవర్ యూ కాల్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ ఆర్ నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.